నీ పేరు హరే. ఈ పేరు ఇంత ముందు ఎక్కడో విన్నట్టున్నాను. జగమంత హరిమయ్య కదండి, ఎక్కడో వినే ఉంటారు. చూడు, ఇలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడడం నాకు అసహ్యం. ఖచ్చితంగా మాట్లాడావు, వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేశావు. నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూలి ఇవ్వటం నాకు అలవాటు. ఈ డబ్బు తీసుకో. వద్దు సార్, ఈ డబ్బు 4 రోజుల్లో ఖర్చు అయిపోతుంది, మళ్ళీ వీధుల్లో పడతాం. అందుకనే మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే. మా ఇద్దరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు సార్. ఏం పని చేయగలరు? ఏది ఇచ్చినా చేస్తాను సార్. మెసెంజర్ పనిచ్చినా చేస్తాను, మేనేజర్ పనిచ్చినా చేస్తాను. మీ దయా మా ప్రాప్తం. సరే, మా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో నీకు మేనేజర్ ఉద్యోగం ఇస్తున్నాను. ఈ డబ్బు అడ్వాన్స్గా తీసుకో. నెలకు 1000 రూపాయలు చేద్దాం. రేపు ఉదయం వచ్చి చేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ చేయండి అత్తయ్య. నువ్వు కూడా తెచ్చుకో, ఇద్దరు వచ్చేస్తా. నేను ఫోన్ చేశాను అత్తయ్య. ఏది నా ముఖం ఇంక చూడు. నాకు పెట్టకుండా నువ్వు ఎప్పుడైనా తిన్నావా శాంత? ఇవాళ హరి పుట్టినరోజు అత్తయ్య. క్షణక్షణం వాడే గుర్తుకొస్తున్నాడు. రేగు తీపెట్టి అదే నేప. వాడెంతో బుద్ధిమంతుడు. ఉన్నట్టుండి ఏ హరిదేవత ఆవహించిందో ఇలా అయిపోయి. వాడి మధ్య ప్రతిరోజు నా కల్లోకి వస్తున్నాడే శాంత. బిడ్డ ఆఖరికి అసలే ఆగలేడు. ఆ జైల్లో సరిగ్గా అన్నం పెడుతున్నారో లేదో తెలియదు. పుట్టినరోజు కూడా కటకటాల వరకు ఉండాల్సిన కర్మ పట్టింది వాడికి. మా ముసలాయన పట్టుకుంటే తుపాకీ తీసుకెళ్ళి. నాయనమ్మా, నువ్వెంత ఎన్ను కోట్లు పొడిచిన తర్వాత కూడా ఈ ముసలాన్ని ఇంకా బతుకున్నారా? సచ్చారనుకుంటా? లేదు నాయనమ్మా, నేను మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. గజపతి గారిని ఒక కోటెక్కర్ ఉన్నాడు. ఆయన బొమ్మ షాప్ లో మేనేజర్ ఉద్యోగం, నెలకు 1000 రూపాయలు జీతం. ఇది నిజమేనంట? మళ్ళీ ఇంకో నాటికి వాడుతున్నావా? లేదమ్మా, ఆ భగవంతుడు మీరు ప్రమాణం చేసి చెప్తున్నాను. నిజంగానే నాకు ఉద్యోగం వచ్చింది. మండుతున్న కట్టె పుల్లని ఇంట్లో దీపంగా నిలిపి చీకటిని పోగొట్టాలని ఆశపడ్డాను. కానీ ఆ మంటకి ఇల్లే మండిపోతుందని ఆ క్షణాలు తెలుసుకోలేకపోయాను. ఇక ఆ పాపుడు మెట్లు జోలిపోయింది. నాయనమ్మా, నన్ను నమ్మండి. ఉద్యోగం వచ్చిందమ్మా. నాయనమ్మ మీద ఒట్టు. వద్దు బాబు, అప్పుడు తిన్న యాప్లెస్ పడి ఇంకా జీర్ణం కాలేదు. అది దొంగ సొమ్ముతో కొలసి, ఇది దొరలా సంపాదించిన సొమ్ముతో కొలసి, ఇది జీర్ణం అవుతుంది. తీసుకో, తీసుకోమ్మా. అది ఇంతకీ ఎక్కడ నవరా ఉద్యోగం? గజపతి ఎంటర్ప్రైజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు హరికృష్ణ. ఈ షాప్ కి కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి. గో అహెడ్. మంచి వ్యాపారస్తులేనా అని అడుగుతుంది పాప. హలో హలో మై డియర్ ప్రీతి మేడం. మంచి వ్యాపారస్తులేనా అంటే మాట్లాడరే. చెప్పు. కమ్మా.
చుక్కు చుక్కు లుక్కు చుక్కు వ్యాపారం గప్పు చిప్పు మన బేరం లుక్కు చుక్కు వ్యాపారం గప్పు చిప్పు మన బేరం బొమ్మ పొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం లుక్కు చుక్కు వ్యాపారం గప్పు చిప్పు మన బేరం బొమ్మ పొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం లుక్కు చుక్కు వ్యాపారం గప్పు చిప్పు మన బేరం మనిషి చేసిన బొమ్మలు మీరు మనసే ఉండదు వయసే పండదు దేవుడు చేసిన బొమ్మలు మేము బుద్ధులు మారే మనుషులము పొద్దు వాలితే పోతాము గుడిలో బొమ్మను అర్చిస్తా గుడిలో బొమ్మను అర్చిస్తాం అంగడిలో బొమ్మను అమ్మేస్తాం లుక్కు చుక్కు వ్యాపారం గప్పు చిప్పు మన వేరం బొమ్మ పొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం బ్రహ్మదేవుడే కీలు బొమ్మ శ్రీ విష్ణువు చేతులలో ఆ వైష్ణవ మాయలలో ఈ తోలు బొమ్మలు కీలు బొమ్మలే ఈ కలికాలంలో ఆ కలికాలంలో ధనమదాంధులు జరాసంధులు ఆడే చదరంగంలో పేద జీవులం మేము పావులం కసాయిశాలకు పోతున్నా గరికలు మేసే గోవులం ఇది గండు పెళ్ళుల చలగాటల్లో చలగాటల్లో నీడు బ్రతుకుల ప్రాణ సంకటం లుక్కు చిక్కు వ్యాపారం గప్పు చిప్పు మన బేరం బొమ్మ పొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం బొమ్మ పొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం బాబు మనం బొమ్మలు తీసుకెళ్ళాను కదా వచ్చాం ఏ బొమ్మ ఈ రైలా విమానమా ఏనుగా కుక్క పిల్ల ఏ బొమ్మ బాబు కుక్క బొమ్మేనా కుక్క బొమ్మ కాదు ఈ కొత్త బొమ్మ చూడాయినా ఆయన బొమ్మ కాదు కొత్త మేనేజర్ బాబు ఏ బొమ్మ కావాలంటున్నాయండి బాబు ఏ బొమ్మ అయితే ఏడుస్తూ నామకం ఇలా ఎందుకుంటుంది బాబు నిన్నే బొమ్మగా తీసుకు వెళ్తానంటున్నారు ఏమన్నారు నిన్నే బొమ్మగా తీసుకు వెళ్తానని అంటున్నారు నన్న బొమ్మగానా ఇంకా నయం ఈ కొట్టు మొత్తం చుట్టూ చుట్టి జేబులో పెట్టుకుని తీసుకెళ్తా అన్నారు కాదు ఎనండి పొద్దున్నే మంచి పేరు దొరికింది చూడాయన నువ్వు కొత్త మేనేజర్వి ఆ బాబు ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడుండవు ఎవరైతే నాకేమండి నన్ను బొమ్మగా తీసుకెళ్తానంటే